ఈవిడ మన పల్లెకొచ్చారని తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉంచరు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. మీరు ప్రాణాలతో వచ్చినట్టు తెలిస్తే పెద్దగారు పులైపోతారు. మీతో మేము మాట్లాడినట్టు తెలిస్తే మండిపడతారు. మేము మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చామని తెలిస్తే మా బతుకులు బుడి చేస్తాడమ్మా. ఎంతకాలమైనా ఆయనకు భయపడుతూ బానిసల్లా బ్రతుకుతారు. ఆ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం. నువ్వు పెద్దయ్య గారి దగ్గర తొత్తుగా పనిచేస్తూ బానిస బతుకు నుంచి మమ్మల్ని విముక్తి చేస్తావా? ఎల్లి అల్లవయ్య. వీరయ్య, విజయ్ మీరు అనుకుంటున్నట్టు ఆ నాగరాజవర్మ తొత్తు కాదు. అతను మనందరికి చేసిన దుర్మార్గాలు బయటపెట్టమని నేను పంపించిన మనిషి సత్యమూర్తి కొడుకు. ఏమిటి, ఇతను సత్యమూర్తి కొడుక? ఆ రోజు ఆ సత్యమూర్తి చేసిన మోసానికి మా బతుకులు అన్యాయమై మేము బానిసలుగా ఇలా ఏడుస్తున్నాం. ఈ రోజు అతను కొడుకుతో చేరామని తెలిస్తే ఆ జమీందారు మమ్మల్ని ప్రాణాలతో బతకనివాడు. ఇప్పుడు కనీసం గంజైనా తాగి బతుకుతున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా కరువై చిప్పలు చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఏయ్ పదం రా, పదం ఆగండి. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మీరు వెళ్ళిపోతే ఇక ఏ రోజుకి మీ బ్రతుకులకు విముక్తి ఉండదు. ఇంత చదువుకుని ఆ రాక్షసుడి దగ్గర నౌకరుగా ఎందుకు చేరాని అనుకుంటున్నారు? వాడి నేరాలు బయటపెట్టి వాడి పాపాలకు ముగింపు పలకాలని. నన్ను నమ్మండి, మా నాన్న మీద హత్యా నేరం మోపి మీ దృష్టిలో ఆయన్ని దోషించేసి జైలుకు పంపాడు ఆ నీచుడు. ఎరా కోటిగా చాటుగా మా కోటనే దాటిపోవాలని చూచుచుంటివిరా, అసంభవం. మాకు నమ్మిన బంటువని నిన్ను అభిమానించాము. మా ఉప్పు పప్పు తిన్న నువ్వు ఏనాడు తప్పు చేయవు అని భావించాము. ఆ రుణాభాయిని చంపకుండా ఎందుకు వదిలిపెడితివిరా? అయ్యగారు, మీ అన్నం తిని మీకే ద్రోహం చేసేంత నిజుని కాను. నాకు తెలిసి ఈ దివాణానికి న్యాయమే చేశాను. ఈ దివాణం మాదిరా, నువ్వు మాకు చేసింది న్యాయమా? ఈ దివాణం చిన్నబాబు గారికి కూడా చెందుతుందిగా బాబు. అందుకే చిన్నమ్మ గారిని చంపకుండా వదిలి న్యాయమే చేశాను. ఓరి అష్టవక్ర నికృష్ట, చచ్చిపోయిన నా తమ్ముడి పేరు చెప్పి నువ్వు మాకు చేసిన ద్రోహాన్ని సమర్థించుకోచూచదవా? పెట్టేస్తాను, ఇప్పుడే నీ బ్రతుక్కి పులుస్తా. అఖండ చండ ప్రచండుడైన నాగరాజవరమనే టీ కొనడానికి సిద్ధపడతావురా? నీ బతుక్కు పెద్ద సైజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఏమే పాప పాప అని ముద్దు చేసినందుకు మమ్మల్ని దెబ్బతీయదోటే పాపిస్తి పాప. అందరూ చేతుల్లో ఉన్న తుపాకీలు కింద పారేయండి. కన్న కూతురు కూడా ఎదురు తిరిగిందంటే నువ్వెంత నీచుడు అర్థమైందా నాగరాజు? నీలాంటి వాడు బ్రతకడం కంటే చావడమే మంచిది. నా చావు కర్మకాండల సంగతి అలా ఉంచు. నువ్వు ముందెక్కడి నుంచి బయట పడదలిచితివా లేక? పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా. ఇటు చూడు, ఇక్కడి నుంచి నేను వెళ్ళటమే కాదు, పులిలాంటి నిన్ను కూడా పిల్లిలా నా వెనక తీసుకువెళ్తాను. పద. ఒరే జమీందారు కొడక, నువ్వు వెంటనే రైతుల అగ్రిమెంట్ పత్రాలు తీసుకుని ఊళ్ళోకి రావాలి. ఆలస్యం చేసినా తెలివితేటలు ఉపయోగించినా నీ బాబు బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టి శవాన్ని నీ ముందర పడేస్తాను. గుర్తుంచుకో. వీడిని చూసుకో.
కోటయ్యా ఏంటిది? పాము నీటలో బతికి నాలాంటి వాడికి ఎప్పుడు ఒకప్పుడు కాటు తప్పదమ్మా. నాన్న ఓర్కో నాన్న. అమ్మా, ఆఖరి క్షణంలో ఆ దేవుడు నన్నిట్టా మీ ముందుకు పంపించింది. బహుశా మీ బిడ్డను మీకు అప్పగించేందుకే అయి ఉంటుంది. ఏమిటయ్యను అనేది? అవునమ్మా, ఈ లతమ్మ మీ కన్న కూతురు. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. ఇంతకాలం నీతో అబద్ధం చెప్పి నా కూతురు లాపించాను, నన్ను క్షమించమ్మా. అటు చూడమ్మా, ఆ తల్లిని ఒక్కసారి అమ్మ అని పిలువు. పిలువమ్మా, పిలువు.